దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం ప్రారంభం. టర్న్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 18 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 11. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బమ్రాణను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము ధూప ద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనపడనే కనపడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించను గాక. పరిశుద్ధాత్మ నడిపి కొరకు ప్రార్థించుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, పరలోకముందున మా తండ్రి, నిత్య నివాసి, మీ కృపను బట్టి మాత్రమే యేసుప్రభువారి పరిశుద్ధ నామమున మమ్మల్ని మీరు కనికరించారు, దయచూపించారు, సజీవ లెక్కలో ఉంచారు, మరొక నూతన దినం మా జీవితములు అనుగ్రహించారు, భూమి మీద మీ సాక్షులుగా బ్రతకటానికి ఆయుష్ను దయచేశారు. మీ పాదాలకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం ప్రారంభం. కొన్ని వచనాలు మహాబబులోని ఏ విధంగా కూలిపోయిందో వాక్యం మేము ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులోని మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కారు అనే వాగ్దానం నెరవేర్చాలని మరొకసారి మీ కృపను జ్ఞానాత్మను అభిషేకమును ఆత్మ కుమ్మరింపును నింపుదలను పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయాలని వింటున్న సేవకుల మీద వింటున్నటువంటి కాపుర్ల మీద వింటున్నటువంటి విశ్వాసుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాలని వారి సంఘాలను పరిచర్లను మీరు అభిషేకించి గొప్పగా దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే విశ్వాసులు ఎందరైతే వింటున్నారో వారి మీద కూడా పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రకటన గ్రంథం పట్ల అవగాహన వారికి దయచేసి ఎత్తబడేటువంటి గుంపులో మీరు వారిని చేర్చాలని అవిశ్వాసులు ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారి మీద కూడా కృపను కుమ్మరించే రక్షణలోకి నడిపించాలని అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచాలని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున విశాఖపట్నంలో ఉన్న నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబిల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘం తరపున, నాజరీన్ టీవీ పరిచర్య తరపున మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఎప్పటికైనా బ్రతుకున్నంత వరకు, ఎత్తబడేంత వరకు, లేదా చనిపోయేంత వరకు కూడా నేను ఈ మాట చెప్తూనే ఉంటాను. ఈరోజు ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క మహాకృప. అందరి బట్టి నిజంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవునికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూనే ఉన్నాను. దేవుని కృప. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు ఈ సమయంలో మహాబబులోను కూలిపోయినప్పుడు దాని పరిస్థితి ఎలాగుంది, అంతవరకు కూడా దాన్ని ఎంబ్రేస్ చేసినటువంటి వాళ్ళు, అంటే దాన్ని హత్తుకున్నటువంటి వాళ్ళు, ఆ మతాన్ని కౌగిలించుకున్నటువంటి వాళ్ళు, దాన్ని నిజంగా అడుగుజాడలో నడిచినటువంటి వారు, చివరికి అది నాశనం అవుతుండగా కూలిపోయిను కూలిపోయినటువంటి మాట 18వ అధ్యాయంలో రాయబడి ఉండగా అయ్యో అయ్యో అనేటువంటి పదాలు కూడా దాని గురించి రాయబడి ఉండగా అదే స్వయంగా శ్రమ అనుభవిస్తూ ఉండగా బాగా గుర్తుంచుకోవాలి. మరి ఏ విధంగా మిగతా వాళ్ళందరూ కూడా దాంతో ఇక మాకు పని లేదు అన్నట్టుగా పక్కకి వెళ్ళిపోయారనంటే ఎప్పటికైనా గుర్తుంచుకోవాలి, డూప్లికేట్ డూప్లికేటే, ఒరిజినల్ ఒరిజినలే, రియల్ రియలే, ఫేక్ ఫేకే. కాబట్టి యేసు ప్రభువారు ఏమని చెప్పారు, ఐ ఆమ్ ద వే అని అన్నారు. అనగా పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు ఎవరు మార్గం అంటే నేనే మార్గం అని యేసు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఈ లోకంలో ఐ ఆమ్ ద వే, నేనే మార్గం అనేటువంటి మాట ఎక్కడా కూడా చెప్పలేదు కానీ కేవలం యేసు ప్రభువారు మాత్రమే ఆ విధంగా చెప్పారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, వీఆర్ మెడిటేటింగ్ అపాన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఫర్ ద పాస్ట్ 4 to 5 ఇయర్స్. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఆదివారం ఉదయకాల సమయమున మనం ఇదే ఛానల్లో దేవుని కృపను బట్టి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో కూడా బహు జాగ్రత్తగా మీరు వినాలని కూడా కోరుతూనే ఉన్నాను. ఎలాంటి బబులోను చాలామంది ఇష్టపడతారు అనగా కొందరు అంటారు కదా, మా దేవుని చేతిలో ఆయుధం ఉంది, యేసు ప్రభు చేతిలో ఏముంది అని మాట్లాడతారు. మా దేవుళ్ళు ప్రశస్తమైనటువంటి ఖరీదైన పట్టు వస్త్రాలు ధరిస్తారు, యేసు ప్రభు ఒంటి మీద ఏముంది, సగం దిగంబరత్వమే ఉంది కదా అని అంటారు. మా దేవుళ్ళ తలల మీద కిరీటాలు ఉన్నాయి, యేసు ప్రభు తల మీద ఏముంది, ముళ్ళ కిరీటం ఉంది కదా అని అంటారు. మా దేవుళ్ళు ఎలాగున్నారు, సింహాసనాల మీద కూర్చొని ఉంటారు, యేసు ప్రభు ఏమో శిలవ మీద వేలాడుతూనే ఉన్నాడు అని యేసు ప్రభు వారి గురించి కామెంట్ చేస్తూనే ఉంటారు. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక మాట చెప్తాను,
ఏ మతములో కూడా ఇన్కార్నేషన్ అనగా మానవ అవతారం ఎత్తటం దేవుడు నరావతారిగా రక్త మాంసములతో ఈ లోకానికి రావడం అనే కాన్సెప్ట్ ఒక యేసు ప్రభులో కృత నిబంధనలో బైబిల్లోనే మనకు కనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా కనిపించదు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువార మీరందరూ ప్రభువును విమర్శించినట్టుగా దానికి జవాబు చెబుతూనే ఉన్నాను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువార యొక్క చేతిలో ఆయుధం లేదు అనగా మనం అనుకుంటున్నాం చేతిలో ఆయుధం లేదని కానీ రెండంచుల వాడిగల ఖడ్గం ఆయన నోట్లో ఉంది ఆయన మాట్లాడితే ఎంతో మంది హృదయాలను వశపరుచుకుంటాడు అందుకని యేసు ప్రభు మాట్లాడుతుండగా కొన్ని వేల మంది ఆకలి దప్పులు కూడా మర్చిపోయి చాలా దూరం నడుచుకొని వెళ్ళాలి అనేది కూడా మర్చిపోయి ఆ పచ్చిక బయళ్ళలో కూర్చొని యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వింటారు వాక్యాన్ని విన్నటువంటి వారికి రక్షణ పాప క్షమాపణ కలిగింది అంతే కాదు వారికి విడుదల విమోచన కలిగింది అంతే కాదు ఆయన మాటలు విని ఆయన వాక్యాన్ని విని దేవుని యొక్క మహాకృప స్వస్థతను కూడా పొందారు అంతే కాదు చనిపోయినటువంటి వారు సైతం ఆయన నోట్లోంచి వచ్చినటువంటి ఒకటి రెండు మాటలను వినే వాళ్ళు బ్రతికినట్టుగా కూడా బైబిల్లో ఆధారాలు కనిపిస్తున్నాయి కాబట్టి చేతిలో ఆయుధం కనిపించకపోవచ్చు యేసు ప్రభు బొమ్మ చాలా మంది చూసినప్పుడు కానీ నోట్లోనే రెండంచెల వాడిగల ఖడ్గం అనే వాక్యం ఉంది అది మనుషులను బ్రతికించుకుంటూ వెళ్తుంది బాగు చేసుకుంటూ వెళ్తుంది విడుదల విమోచన కలగజేసుకుంటూ వెళ్తుంది అవే మాటలు పాప క్షమాపణ కూడా కలగజేస్తున్నాయి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి పరిపెత్తుకొని నడువు ఏ దేవుడైనా ఎవరైనా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని యేసు ప్రభు వారి వలె అనగలిగారా లేదు కదా ఇక రెండవదిగా గనక ఆలోచన చేస్తే మరి ఒంటి మీద బట్టలు లేవు అని అంటున్నారు ఒకవేళ యేసు ప్రభు వారిని బట్టలతో కూడా నిలువు టంగితో కూడా ఒకవేళ సిలువ వేస్తే ఏమవుతుంది అంటే ఆయన వేసుకున్నటువంటి బట్టలను బట్టి వస్త్రాలను బట్టి ఈయన ఈ జాతికి ఈ దేశానికి చెందినవాడు అనే గుర్తింపు వస్తుంది అదే ఒంటి మీద మరి లేకుండా సగము దిగంబరత్వంతో గనక సిలువ వేయబడితే కాన్సెప్ట్ అందరికీ అర్థం కాదు ఎందుకనంటే జ్ఞానం ఉండాలి బైబిల్ అర్థం చేసుకోవడానికి కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా యేసు ప్రభువారు అందరి వాడు అనేటువంటిది అర్థమైపోతుంది చూడండి కొన్ని యూనిఫామ్లు కొందరికే పరిమితం అవి అందరికీ కూడా కాదు అదే మరి సగం దిగబరత్వం కారణం ఏంటంటే అంతగా కుర్రాళ్లతో కొట్టబడ్డాడు ఆ గాయాలు కనిపిస్తున్నాయి ఒంటి మీద సగం దిగంబరత్వంతో మరి యేసు ప్రభువారు సెలవేయబడ్డారు కాబట్టి ఐ బిలాంగ్ టు ఎవ్రీబడి ఈజ్ మైన్ అనగా అందరికీ నేను చెందినటువంటి వాడిని అందరు కూడా నావారు అని చూపించుకోవడానికే ఏ జాతికి ఏ దేశానికి ఏ ప్రాంతానికి చెందినటువంటి వస్త్రాలు యేసు ప్రభువారు వేసుకోలేదు కానీ తప్పని పరిస్థితుల్లో మన కోసమే దెబ్బలు అనుభవించడానికి మనకు స్వస్థత ఇవ్వడానికి యేసు ప్రభువారు ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా ఆ విధంగా సగం దిగంబరత్వాన్ని ఆయన అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మూడవదిగా ఆలోచన చేస్తే ప్రభునందు ప్రేమైన వాళ్ళారా సింహాసనం మీద ఎందుకు లేడు శిలువ మీద ఎందుకు ఉన్నాడు అని అంటే సర్వమానవాళికి రక్షణ పాప క్షమాపణ కావాలి అని అంటే యేసు ప్రభు వారు మాత్రం శిలువ మరణం మీద తప్పనిసరిగా చనిపోవాలి మరి ఇప్పుడు బైబిల్ చెబుతుందే తండ్రి కుడిపార్శ్వమున చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత భూమి మీద 40 దినాలు గడిపేసి పరలోకానికి వెళ్ళి ఆరోహణం అయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీదే యేసు ప్రభు వారు కూర్చున్నారు కదా బైబిల్ మరి చాలా స్పష్టంగా చెబుతుంది కదా కాబట్టి శిలువ మీ పాపాల కోసం నా పాపాల కోసం మనం చేసిన పాపముల నిమిత్తమై యేసు ప్రభువారు సిలువేయబడ్డానికే సిలువ ఎక్కారు సిలువను సహించారు భరించారు అనేది మనం గుర్తుంచుకోవాలి ఇక నాలుగవదిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా మరి కొందరికి చాలా మంది కూడా మా వాళ్ళకి కిరీటాలు ఉంటాయి యేసు ప్రభుకు ముళ్ళ కిరీటం ఉంది అని అంటే మరి ముళ్ళ కిరీటం అనేటువంటిది అఖాంత అనేటువంటి ముళ్ళు అత్యంత పొడవైన పదునైన పాలస్తీనా దేశంలో దొరికేటువంటి అకాంత అనేటువంటి ఆ ముళ్ళును పెట్టి యేసు ప్రభువారికి కొట్టారు ఎందుకనంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఆయన శరీరం గాయపరచబడింది ప్రభునందు ప్రేమైన వాళ్ళారా గొర్రెపిల్ల ఏ విధంగా పాత నిబంధనలో మరి మరణించేదో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అందుకని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా శరీరం అంతా గాయపరచబడింది ఈవెన్ తల కూడా కారణం ఏంటంటే ఆ రక్తము మన పాపాలను కడుగుతుంది ఆయన పొందినటువంటి దెబ్బలు మనకు స్వస్థతను దయచేస్తాయి అందుకనే వండర్ఫుల్ కాన్సెప్ట్ దేవుడి ఉద్దేశం చేత యేసు ప్రభువారిని లోకానికి రక్షకునిగా మధ్యవర్తిగా పంపించాడు అనేది మనం గుర్తుంచుకోవాలి మరి ఇలాంటి యేసు ప్రభువును కాదనుకుంటారు ఆ కాలంలో అందుకనే భవిష్యత్తు కూడా ముందుగానే రాయబడింది వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇవన్నీ కూడా కోరుకుంటున్నారు బబులోను అనేటువంటి మతాన్ని కోరుకునేటువంటి వారి యొక్క మొదటి అంతస్తులో ఏముంటుంది అంటే 18వ అధ్యాయం 12వ వచనం మొదటి భాగం 18:12a రెవల్యూషన్ దీని జ్యువెలరీ అనగా
ఆభరణాలు అనేటువంటివి కనిపిస్తాయి. సెకండ్ ఫ్లోర్ లో ఏముంటుంది? అదే 18వ అధ్యాయం 12వ వచనం బి అనగా రెండవ భాగం బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 18 వర్స్ 12 బి ఏముంటుంది అంటే క్లోదింగ్ అనగా వస్త్రాలు. వస్త్రాలు చాలా మంది కూడా వస్త్రాలు చాలా ప్రాముఖ్యం. ఖరీదైనటువంటి వస్త్రాలు పట్టు వస్త్రాలే వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఏమైపోతున్నావు, ఎందుకు కూడా పనికిరావు, ఎవడు కొనడు అనేటువంటి మాట రాయబడి థర్డ్ ఫ్లోర్ లో ఏముంది అనగా 12C అనగా 18వ అధ్యాయం 12వ వచనం మూడవ భాగం గనుక చదివితే హోమ్ ఫర్నిషింగ్ అనగా దేవుని బిడ్డారా చెక్కతో కర్రతో దబ్బమ్రానుతో ఈ విధంగా ఇంట్లో సామాను అన్ని కూడా తయారు చేసుకుంటాం. ఖరీదైనటువంటి సామాన్ ఎవరు నేను చెప్పలేను కానీ ఒక కేంద్ర మంత్రి దేవుని బిడ్డారా భారతదేశంలో ఒక కిటికీ 25 లక్షలు ఖర్చు పెట్టి చేయించాడు. అలాంటిది పెద్ద ఇంటికి ఎన్ని కిటికీలు ఉంటాయి? ఒక్క కిటికీ ఖర్చే 25 లక్షలు అయినప్పుడు ఎన్ని కిటికీలు, ఎన్ని 25 లక్షలు అవ్వాలి, ఎన్ని తలుపులు, ఒకసారి మీరు ఆలోచించాలి, గుమ్మం ఇంకెన్ని లక్షలు అవ్వాలి, ఒట్టి చెక్క పని కర్ర పని కొన్ని కోట్ల రూపాయలు ఆ ఇంటికి పెట్టినప్పుడు మిగతాదంతా కూడా ఎంత అవుతుంది? అదేవిధంగా బబులోను నమ్ముకునేటువంటి వారి యొక్క మూడవ అంతస్తు ఎలాగుంటుంది? 12వ వచనం మూడవ భాగంలో అంటే హోమ్ ఫర్నిషింగ్స్ అనగా దబ్బమ్రాను లేకపోతే ఇంట్లో కర్టెన్లు అవని గాక ఇవన్నీ కూడా ఫర్నిషింగ్ అనేటువంటిది మనకు బాగా తెలుసు. ఏవేవి వాడతామనేటువంటిది అనగా విండో కర్టెన్స్ అవని, డోర్ కర్టెన్స్ అవని, ఫర్నిచర్ అవని, ఇలాంటివి రకరకాలుగా ఇల్లంతా కూడా మనం చక్కగా డెకరేట్ చేసుకుంటూనే ఉంటాం. కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడుతూనే ఉంటాం. కానీ ఎవడు కొనడు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఫోర్త్ ఫ్లోర్ లో ఏం రాయబడింది అంటే వర్స్ 13A 18వ అధ్యాయం 13వ వచనం ఏ అనగా మొదటి భాగంలో కాస్మెటిక్స్ అనేటువంటివి అనగా చాలా మంది కూడా పెదవులకు రాసుకుంటారు, ముఖానికి రాసుకుంటారు, వెంట్రుకలకు రాసుకుంటారు, చేతులకు రాసుకుంటారు, చేతులకు ఒకటి రాసుకుంటాం, కాళ్లకు పాదాలకు ఒకటి రాసుకుంటారు, తర్వాత చక్కని చర్మానికి ఒకటి రాసుకుంటారు, కళ్ళకు పైన ఒకటి రాసుకుంటారు, పెదవులకు ఒకటి రాసుకుంటారు. ఈ విధంగా రకరకాలుగా నేను విమర్శించడం లేదు కానీ మామూలుగా చెప్తున్నాను, కాస్మెటిక్స్ అనేటువంటివి కూడా బబులోన్లో ఉండేటువంటివి. కాబట్టి చాలా మంది కూడా మేకప్లలోనే దేవుళ్ళు దేవతలు కనిపిస్తారేమో. యేసు ప్రభువారికి ఏ మేకప్ కూడా లేదు, కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం క్రీస్తుకు లేదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సహజమైన అందం యేసు ప్రభువారిది. 10,000లో అతి సుందరుడు యేసుక్రీస్తు ప్రభువారు. 1,000 పరిశుద్ధులైనటువంటి మనతోనే ఆయన కిందికి దిగి వస్తాడు. సురూపి కురూపి అని బైబిల్లో కొన్ని పరిస్థితులను బట్టి రాయబడిన ఎప్పుడు కురూపిగా మారిపోయాడంటే మీ కొరకు నా కొరకు దెబ్బలు పొంది ఆయన నిజంగానే బాధ అనుభవించి శ్రమలు అనుభవించి మన కొరకు కొరడాలతో కొట్టబడినప్పుడే కురూపిగా ఉన్నాడు. కానీ వాస్తవానికి ఎంతో సురూపి, చాలా అందమైనటువంటి వాడు. సువార్తల్లో కురూపిగా కనిపించినా మంచి రూపం అతనికి లేకపోయినా, సురూపమైనను సొగసైనను లేకపోయినటువంటి మాట యెషయా గ్రంథం ఎప్పుడు లేకపోయాను, పిలాతు ప్రితోరియంలో రోమా సైనికులు ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు, పిడికులు బిగించి గుద్దినప్పుడు, ఆ తర్వాత కాళ్ళతో తన్నినప్పుడు, ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి తల మీద రెళ్లుతో కొట్టినప్పుడు అతనికి సురూపమైనను సొగసైనను లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీ కొరకు నా కొరకు అందరి కొరకే యేసు ప్రభువారు శ్రమలు అనుభవించారు, దెబ్బలు పొందారు, కారణం మనకు స్వస్థత ఇవ్వడానికి. అయితే ఆయన ఎలా కనిపిస్తున్నారు? పాత నిబంధనలో చెప్పబడింది యెషయా గ్రంథంలో, సువార్తల్లో కూడా కురూపిగా కనిపించిన, ప్రకటన గ్రంథంలో మాత్రం సురూపిగానే ఉన్నాడు కదా, చాలా అందంగానే ఉన్నాడు కదా. మరి ఆయన వస్త్రాలు ఏం ధరించారో యేసు ప్రభువారిని విమర్శించే వాళ్ళు ఎప్పుడైనా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివారా? ఆ తర్వాత ఆయన చేతిలో ఏముందో చదివారా? ఆయన తలపై ముళ్ళ కిరీటమే పోయి ఇప్పుడు ఏ కిరీటం వచ్చిందో ఎప్పుడైనా చదివారా? ఆయన తల వెంట్రుకలు ఎలాగున్నాయో చదివారా? ఆయన కళ్ళు లేదా నేత్రములు ఎలాగున్నాయో ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారిని విమర్శించే వాళ్ళందరూ కూడా చదివారా? ఆయన గనక నోరు తెరిచి మాట్లాడితే ఆయన కంఠ స్వరం ఎలాగుంది అనేటువంటిది చదివారా? తర్వాత ఏమి దట్టి కట్టుకున్నాడు అనేటువంటిది ఆయన ఒంటి మీద చదివారా? ఎలాంటి వస్త్రం ధరించారు అనేటువంటిది చదివారా? ఆయన పాదాలు ఎలాంటివి అనేటువంటిది ఎప్పుడైనా చదివారా? పై పైకి ఏది ఇష్టమో అది మాత్రమే తీసుకొని యేసు ప్రభువారిని విమర్శించడం కాదు ప్రభునందు ప్రేమైన వాళ్ళారా. కాస్మెటిక్స్ అనేటువంటివి ఈయన వాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన గొప్ప మహిమ చెప్పమంటారా? ఆయన మహిమ ఉట్టి పడింది రూపాంతరపు కొండ మీద. మత్తయి సువార్త 17వ అధ్యాయం కనుక మీరు చదివితే రూపాంతరం పొందటానికి యేసు ప్రభువారు ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్తారు. అక్కడే కదా ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం? క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో మరణించి సమాధి చేయబడిన మోషేను దేవుడు యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత 2వ రాసుల గ్రంథంలో అగ్ని గుర్రాలతో పాటు అగ్ని రథం మీద నుంచి కూడా
ఎత్తబడి పరలోకానికి కొనిపోబడినటువంటి ఏలియా కూడా యేసుప్రభువారి దగ్గరికి వస్తారు కదా, మరి వాళ్ళిద్దరు పాత నిబంధన వ్యక్తులు కదా. యేసుప్రభువారితో మాట్లాడుతుండగా ఆ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరపు కొండ మీద మహిమతో యేసుప్రభువారు దగదగ మెరిసిపోతున్నారు కదా. ఏ చాకలి వాడు కూడా ఆ వస్త్రాలను ఉతకలేడు కదా, అంత శుభ్రము చేయలేడు కదా. ఎందుకంటే లోపల మహిమ దేహం అనేటువంటిది మహిమ ఉట్టిపడుతుంది కాబట్టి అంతగా యేసుప్రభువారు మరి మహిమ గల వ్యక్తిగా మహిమనాథునిగా కనిపిస్తూనే ఉన్నారు కదా. ఈయనకు కాస్మెటిక్స్ అవసరం ఏంటి, ఈయనకు ఆయుధం ఎందుకు, ఈయనకు మేకప్ ఎందుకు, ఈయనకు కాస్మెటిక్స్ ఎందుకు, ఈయనకు అందచందాలు ఎక్కడి నుంచో తేవాలి అవసరం ఈయనకేంటి, తర్వాత ఆభరణాలు ఈయనకెందుకు, పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఈయనకెందుకు, సమానమైనటువంటి మనిషితో కలిసిపోవాలనేటువంటి ఉద్దేశంతో తగ్గించుకొని హీ బికేమ్ వన్ అమంగ్ అస్. ఎంత చక్కని కాన్సెప్ట్, జీసస్ బికేమ్ వన్ అమంగ్ అస్ అనగా ఆయన మనలో ఒకనిగానే అయిపోయి అందరితో కూడా సమానమైనటువంటి మనుషులతో కూడా యేసుప్రభువార్ పాపులకు స్నేహితునిగా యేసుప్రభువార్ మనతో కూడా కలిసిపోయారు. అందుకనే ఏ ఫ్లోర్లో ఏం కనిపిస్తున్నాయి అనేది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. నౌ కమింగ్ టు ఫిఫ్త్ ఫ్లోర్, ఐదవ అంతస్తుకు వచ్చినట్లయితే బబులోను అటువంటి బిల్డింగ్ లో 13B అనగా 18వ అధ్యాయం 13వ వచనం, బి అనగా రెండవ భాగంలో ఫుడ్ కోర్ట్ అనగా ఆహారం అనేటువంటిది కూడా అక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. నిజమే కొందరు తిండిబోతుల్లాగా అలా తింటూనే ఉంటారు, ఇదే పని అని అనుకుంటారు. కానీ దేర్ ఆర్ సమ్ క్రిస్టియన్ బిలీవర్స్, కొందరు క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు, చాలా చక్కగా ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఆ శుక్రవారం మాత్రం కొందరు ఉపవాసం ఉంటారు. పోనీ శుక్రవారం ఉపవాసం పోయినా ఏదో ఒక వారంలో ఒక రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉంటూనే ఉన్నారు. ఉమ్మి కూడా మింగనటువంటి వాళ్ళు విశ్వాసులు ఉపవాసం ఉంటున్నారు. మంచినీళ్లు తాగకుండా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉంటున్నారు. టీ కాఫీలు ద్రవ పదార్థాలు లేకపోతే పళ్ళ రసాలు ఏవి కూడా తీసుకోకుండా ఉపవాసాలు ఉండేటువంటి వాళ్ళు ఉంటున్నారు. మేము అన్నం తినము కానీ టిఫిన్ చేస్తాం ఉపవాసంలోనే, టిఫిన్లు తినటువంటి ఉపవాసం చేసేటువంటి మహానుభావులు చాలా చోట్ల లేకపోలేదా, ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో చాలా మంది కూడా ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఇక తినడమే పండగలే వేడుకలే తినడము అనేటువంటిది కూడా ఫుడ్ కోర్ట్ ఆహార పదార్థాలు కూడా చూస్తాం. బట్ దెర్ ఆర్ క్రిస్టియన్ బిలీవర్స్ హూ ఆర్ ఫాస్టింగ్ ఎవ్రీ వీక్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఫాస్ట్ ఫర్ మంత్స్. దేవుని యొక్క మహాకృప, దేవుడరా ఉపవాసం ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి వారమంతా కూడా ఉపవాసం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఫుడ్ కోర్ట్ అనగా ఆ మతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా తిండి బోతుల్లాగా ఆహారం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉంటున్నారు. అయితే సిక్స్త్ ఫ్లోర్లో ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆరవ అంతస్తులో ఏముందనగా 13C అనగా 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం, సి అనగా 3వ భాగంలో ఆటోమోటివ్ అనేటువంటిది అనగా ఈ వాహనాలు ఇవన్నీ కూడా ఇప్పుడే చాలా విపరీతంగా మనం ఆటోమోటివ్ ఫీల్డ్లో కనుక వెళ్తే రకరకాల వాహనాలు వచ్చాయి. సెల్ ఫోన్లు నమ్ముకుంటే ఈ రోజున్న మోడల్ రేపు ఉండదు, వెంటనే మారిపోతుంది. కార్లు ఎంత ఖరీదైన కార్లు తీసుకున్నా కొన్ని రోజుల్లో ఆ మోడల్ మారిపోతుంది. ఆ మనం కొన్నటువంటి మోడల్ సెల్ ఫోన్స్ అవని గాక కార్లు అవని గాక అవుట్డేటెడ్ ఆబ్సలీట్ అవుతున్నాయి. కానీ దేవుళ్ళారా అప్పుడు కూడా ఉంటాయి, కానీ ఆ దేవుళ్ళను వాటిని గిన్నె నమ్ముకొని ఆటోమోటివ్ అనగా వాటిని కూడా పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు, వాటికి కూడా పూజ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చివరికి ఏమైపోతుంది, ఇవన్నీ కూడా కూలిపోతాయి, ఇవన్నీ కూడా నాశనం అవుతాయి. కనుక ఏమైపోయింది, ఎవరు కూడా కొనడు అనేటువంటి మాట రాయబడి చూసారా. సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయి, ఆరంతస్తులు బబులోన్ అనేటువంటి మతంలో ఉన్నాయి. బాబిలోనియన్ రిలీజియన్లో లేదా రిలీజియస్ బాబిలోన్లో దేర్ ఆర్ సిక్స్ ఫ్లోర్స్ అనగా ఆరు అంతస్తులు కూడా ఉన్నాయి. ఆరంతస్తులో ఏం దొరుకుతుంది అనేది కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాయించాడు. కాకపోతే చదివితే దేవుని బిడ్డారా, ఇట్ ఈస్ దట్ సిటీ దట్ డ్రైవ్స్ వరల్డ్ ఎకానమీ, ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థనంతా కూడా నడిపించేది ఈ బబులోనే. కాబట్టి సో ఎవ్రీ వన్ హూ ఎక్స్పోర్టెడ్, ఎవరు ఎగుమతి చేశారో, హూ ఇంపోర్టెడ్, ఎవరు దిగుమతి చేసుకున్నారో, వాళ్ళందరూ కూడా ఏమంటారంటే ఓ నో, ఎందుకు ఇలా జరుగుతుంది, హౌ విల్ వి బై అండ్ హౌ విల్ వి సెల్, ఏ విధంగా మేము కొంటాము, ఏ విధంగా మేము అమ్ముతాము, ఎగుమతి ఎలా చేస్తాము, దిగుమతి ఎలా చేస్తాం, వర్తకులముగా మేము ఎలా వ్యాపారం చేస్తాం అని వాళ్ళందరూ కూడా వినియోగదారులు లేనప్పుడు మేమేం చేయాలని అందరూ కూడా బాధపడతారు. ఎవడు కూడా కొనడు అనేటువంటిది కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం. అంటే క్రీస్తును కాదనుకొని ఏదైతే దేవుళ్ళారా మనం కావాలనుకుంటామో, క్రీస్తు మన జీవితంలో లేనప్పుడు మాత్రం ఇదే ఘోరం జరగబోతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఆ టైంలో 18వ అధ్యాయం 17వ వచనం ప్రకటన గ్రంథం కనుక చదివితే దహన ధూమం అనేటువంటిది కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ దహన ధూమం, ఎందుకు ఇలా చక్కగా రాయబడింది అంటే పీపుల్స్ రెస్పాన్స్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ బాబిలోన్
బబులోను నాశనం అవుతుండగా ఆ కాలములో ప్రజల యొక్క స్పందన ఎలా ఉంటుందంటే దే వీప్ ఏడుస్తారు అండ్ దే వెయిల్ అనగా బిగ్గరగా ఏడుస్తారు వాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తారు గట్టిగా ఏడుస్తారు గుండెలు బాదుకొని ఏడుస్తారు మనం నష్టపోతే వ్యాపారములో ఎంతమంది ఆత్మల హత్యలు చేసుకోవట్లేదు మనం నష్టపోతే వ్యాపారములో ఎంతమంది నిజంగా తట్టుకోలేక అనారోగ్యానికి గురైపోతున్నారు ఇక్కడ ఇంత పెద్ద బబులోను నమ్ముకున్నారు సర్వమ నాశనం అవుతుంది రిలీజియస్ బబులోన్ నాశనం అవుతుంది పొలిటికల్ బబులోన్ నాశనం అవుతుంది ఇకనామిక్ అవిశ్వాసులు గనక ఇంత ఘోరం ఇంత నష్టం జరుగుతుండగా ప్రభునందు ప్రేమైన వారలారా మరి పరలోకం ఏ విధంగా స్పందిస్తుంది అంటే చాలాసార్లు పరలోకం స్పందించింది ఉదాహరణకు యేసుప్రభువు బాప్టిజం పొందినప్పుడు పరలోకం స్పందించింది అంటే తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడాడు యేసుప్రభువు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు మళ్ళీ పరలోకం స్పందించింది ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడి అనేటువంటి మాట ఇలాగా పరలోకం స్పందిస్తూనే ఉంది కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా డిస్ట్రక్షన్ ఆఫ్ బాబిలోన్ జరుగుతుండగా అనగా బబులోన్ నాశనం అవుతుండగా పరలోకం స్పందిస్తూనే ఉంది ఎలా స్పందిస్తుంది హెవెన్ అంటే హెవెన్ ఈజ్ రిజాయిసింగ్ అనగా పరలోకం ఆనందిస్తూనే ఉంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బాబేలు గోపురం కూలిపోయింది దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యాలు పాత నిబంధనలో కూలిపోయాయి దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నా ఉండబోతున్న మహాబబులోను అనేటువంటిది కూడా కూలిపోతుంది ఆ టైంలో దేవుడు హర్షిస్తూనే ఉన్నాడు ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుడికి వ్యతిరేకంగా ఏది ఉన్నా దాన్ని మన లైఫ్లోంచి తీసేసుకోవడం చాలా మంచిది అప్పుడే దేవుడికి సంపూర్ణంగా మహిమ కలుగుతుంది మనకు కూడా దీవెన కలుగుతుంది అందుకనే పరలోకం సంతోషపడుతుంది దేవునికి వ్యతిరేకంగా కట్టబడిన ఈ మహాబబులోను కట్టబడిన మహాబబులోను కూలిపోయెను అనేటువంటి మాట అందుకనే పరలోకం స్పందించి ఆనందిస్తుంది అనేటువంటి మాట మనం చూడగలం 12వ అధ్యాయం 13 నుండి 21 వచనాలు లూకా సువార్త చదివితే అక్కడ ఒక ఉపమానాన్ని యేసు ప్రభువు బోధిస్తారు జూవిష్ ట్రెడిషన్ ఆఫ్ డివైడింగ్ ది ఇన్హెరిటెన్స్ ఈస్ రియల్లీ సూపర్బ్ అండ్ ఎక్సలెంట్ అనగా యూదులు తమ పిత్రార్జితమును ఏ విధంగా పంచిపెడతారు అనేది చాలా అద్భుతం యేసుప్రభువు చెప్పినటువంటి మాట ఇఫ్ టూ బ్రదర్స్ అనగా ఇద్దరు ఒకవేళ సహోదరులు కనుక ఉంటే ఇట్ వాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎల్డెస్ట్ బ్రదర్ టు డివైడ్ ది ఇన్హెరిటెన్స్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పిత్రార్జితం పంచుకోవాలి అని అనుకుంటే ఎవరు చేయాలంటే దేవుని బిడ్డలారా ఎల్డెస్ట్ అనగా ఎవరు పెద్దవాడో ఇద్దరిలోకి ఆ పెద్దవాడే ముందు పిత్రార్జితాన్ని పంచిపెట్టాలి రెండు ముక్కలుగా చేయాలి రెండు భాగాలుగా చేయాలి అండ్ ప్రివిలేజ్ ఆఫ్ యంగెస్ట్ ఈజ్ టు హ్యావ్ ద ఫస్ట్ చాయిస్ వాళ్ళిద్దరిలో కూడా నాకు ఈ భాగము కావాలి అని అడిగేటువంటి ఆధిక్యత ఎవరికి ఉందంటే చిన్నవాడికే ఉంది అంటే పెద్దవాడు ఒక విధంగా త్యాగం చేస్తే చిన్నవాడికి పిత్రార్జితం తనకు నచ్చినట్టుగా దొరుకుతుంది చూసారా దేవుని బిడ్డలారా అది మనం అర్థం చేసుకోవాలి అందుకని లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో సంథింగ్ వెంట్ రాంగ్ అనగా ఎక్కడో తేడా వచ్చింది అందుకని ఇట్ ఇస్ నాట్ కరెక్ట్లీ డివైడెడ్ యేసు ప్రభువారు అప్పుడు పాఠాన్ని బోధిస్తూనే ఉన్నారు అందుకని ఉపమానాన్ని తీసుకొని వచ్చారు కావచ్చు ఉపమానం అనేటువంటివి కొన్నిసార్లు కథలుగానే ఉంటాయి పారబుల్స్గానే ఉంటాయి ఉపమానాలుగానే ఉంటాయి కట్టుకథలుగానే ఉంటాయి కానీ శిష్యులకు అర్థమవడానికి ప్రజలకు అర్థమవడానికి యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని బోధిస్తే అందులో అద్భుతమైనటువంటి పరలోక సంబంధమైన ఆత్మీయ సత్యాన్ని యేసు ప్రభువారు బోధించిన ఉపమానాల్లో మనము చూడగలం కాబట్టి ద రియల్ ప్రాబ్లం ఇద్దరు అన్నదమ్ములకి యేసు ప్రభువారు బోధించేటువంటి ఉపమానంలో ద రియల్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఫైనాన్షియల్ అనగా ఆర్థిక పరమైన సమస్య కాదు ఇట్స్ నాట్ టెక్నికల్ అనగా అధికార పరమైనటువంటి సమస్య కాదు ఇట్స్ నాట్ లీగల్ అనగా చట్టపరమైనటువంటి సమస్య కాదు బట్ స్పిరిచువల్ ఆత్మీయమైనటువంటి సమస్య మన కుటుంబాల్లో మన సంఘాల్లో కూడా చాలాసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు టెక్నికల్ ప్రాబ్లం కాదు లీగల్ ప్రాబ్లం కాదు స్పిరిచువల్ ప్రాబ్లమే ఉంది ఈరోజు భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం స్పిరిచువల్ ప్రాబ్లం దేవుడిని సరిగా అర్థం చేసుకుని వాడు బైబిల్ సరిగా చదవని వాడు భార్యను వదిలేస్తాడు సరిగా ప్రార్థన లేనివాడు ఆత్మీయ జీవితం లేనివాడు లేదా లేనటువంటి ఆవిడ భర్తను వదిలేస్తూనే ఉంది పిల్లలు కూడా బైబిల్ సరిగా చదవకపోతే సండే స్కూల్లో పునాది పడకపోతే యవనస్తుల కూటానికి వెళ్ళకపోతే ఈరోజు పెళ్ళైన తర్వాత తొందరపడి వాళ్ళు కూడా యంగ్ ఏజ్లో భర్తలకు దూరం అవుతున్నారు భార్యలకు దూరం అవుతున్నారు బైబిల్ చదివినవాడు ప్రార్థనలో ఉన్నవాడు దేవునిలో ఉన్నవాడు ఏమంట అనుకోండి కాక అన్నిటికీ సహిస్తాడు అన్నిటికీ భరిస్తాడు ఈవెన్ ఆడవాళ్ళైనా తప్పనిసరిగా వాళ్ళు భరిస్తారు భయంకరం దేవుని బిడ్డలారా మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ ప్రాబ్లం అంటే ఆత్మీయత కొరతగా ఉంది బైబిల్ సరిగా చదవలేకపోవడం కుటుంబ ప్రార్థన లేకపోవడం వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి ఇష్యూ వాజ్ నాట్ మ్యాటర్ ఆఫ్ మనీ బట్ హార్ట్
समस्या एंटंటే డబ్బు దగ్గర కాదు కట్నం దగ్గర కాదు ఎక్కడైనా కుటుంబాల్లో समस्या ఏంటంటే డబ్బు దగ్గర కాదు సంఘాల్లో కూడా సంస్థల్లో కూడా పరిసరాల్లో కూడా చాలా వరకు ఏంటంటే హార్ట్ హృదయంలో ఏదో లోపం ఉంది హృదయంలో ఏదో సమస్య ఉంది ఎందుకంటే దేవుని బిడ్డలారా ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆశపడుతూనే ఉన్నారు బోత్ ఆఫ్ దెం వేర్ కవెటస్ ఇద్దరు ఆశపడుతూనే ఉన్నారు అందుకనే పదవులకు ఆశపడుతున్నారు కట్నాలకు ఆశపడుతున్నారు డబ్బుకు ఆశపడుతున్నారు అధికారానికి ఆశపడుతున్నారు పదవి వ్యామోహం అధికార దాహం ఇవన్నీ కూడా చేసి డామినేషన్ భర్తేమో భార్యమి చేయాలనుకుంటాడు భార్యమో భర్తమి చేయాలనుకుంటది పెద్దలేమో సంఘం మీద చేయాలనుకుంటారు సంఘ కాపరి పెద్దల మీద సంఘం మీద చేయాలనుకుంటారు ఈ విధంగా హార్ట్ లో ప్రాబ్లం ఉంది మనకు హృదయంలో సమస్య ఉంది కాబట్టి అన్ని చోట్ల చీలికలంటివి ఎక్కువగా జరుగుతానే ఉన్నాయి ప్రభునందు ప్రేమిన వాళ్ళ అందుకనే ఇలాంటి మహా బబులోను ఖచ్చితంగా కూలిపోతుంది మనము కూడా ఆ విధంగా ఉండకూడదని యేసుప్రభువు చక్కని ఉపమానాన్ని బోధించారు కాబట్టి ప్రభునందు ప్రేమిటువంటి వాళ్ళరా చక్కని మాట చెప్తున్నాను మనకు సమయం లేదు టీవీలో వాక్యం చెప్పడానికి కాదు సమయం లేదంటే నా ఉద్దేశం ఎప్పుడు యేసుప్రభువు మధ్యాకాశానికి వస్తారో సంఘం ఎత్తబడుతుందో ఎవరికి కూడా తెలియదు నిజంగా చెప్తున్నాను కాబట్టి దయచేసి అందరూ యేసుప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నిజమైన దేవుడు రక్షకుడు దేవుని కుమారుడు అంటే నిజంగా ఒక్క సమస్య మనకు ఉండదు అంటే నా ఉద్దేశం ఈయనకు ఖర్చు పెట్టి నన్ను రక్షకునిగా ప్రభువుగా దేవుడిగా స్వీకరించాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఇస్ టోటల్లీ ఫ్రీ సాల్వేషన్ ఇస్ ఫ్రీ బట్ నాట్ చీప్ యేసుప్రభువు ఇచ్చిన రక్షణ ఉచితమైందే కానీ చౌకమైనది కాదు ఖరీదైనది ఎందుకంటే నీకు కాదు ఖరీదైంది రక్షణ ఆయనకు వెల పెట్టాడు ఆయన వెల చెల్లించాడు రక్తం కార్చాడు శరీరాన్ని సమర్పించుకున్నాడు పాపక్షమాపణ రక్షణ ప్రాయశ్చితం అటోన్మెంట్ సర్వమానవాళి కొరకు యేసుప్రభువు చేశారు కనుక 18వ అధ్యాయం ప్రకారం ఎవడు కొనడని వాళ్లే చెప్పుకుంటున్నారు వాళ్ళ మతాన్ని నమ్ముకున్న వాళ్లే కూలిపోయాను కూలిపోయాను అయ్యో అయ్యో ఎవడు కొనడు అనేటువంటి నెగటివ్ మాటలు వాళ్లే చెప్పుకున్నారు దే ఎంబ్రేస్ దట్ బాబిలోనియన్ రిలీజియన్ ఆ బబులోను మతాన్ని వాళ్ళు స్వీకరించారు కౌగలించుకున్నారు హత్తుకున్నారు చివరికి బబులోను కూలిపోయనే మేము హత్తుకున్నదే కూలిపోయింది మేము కౌగలించుకున్న మతము కూలిపోయింది మేము నమ్ముకున్న ఆరంతస్తులు ఉన్నటువంటిది అంతా కూడా కూలిపోయినే పాడి పాడైపోయినే అయ్యో అయ్యో అని వాళ్లే బాధపడుతున్నారు రిలీజియన్లో రిగ్రెట్ అవ్వకూడదు ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి రిలీజియన్లో రిగ్రెట్ అవ్వకూడదు బట్ జీసస్ క్రైస్ట్లో రిగ్రెట్ అవ్వడమే ఉండదు ఒక మతాన్ని ఒక దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎందుకు నమ్ముకున్నాననే పశ్చాత్తాపం కలగకూడదు కానీ యేసు ప్రభువు నమ్ముకుంటే మాత్రం పశ్చాత్తాపం ప్రభునందు ప్రేమిన వాళ్ళ ఎందుకు నమ్ముకున్నానా అని కలగదు పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది మనం పశ్చాత్తాపడితే మన పాపాలకు ప్రాయశ్చిత్తం యేసుప్రభువు ఆల్రెడీ చేసేసారు కానీ ఎందుకు నమ్ముకున్నా అంటే బాధ యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత ఎవరికి కలగదు అలా ఎవరికైనా కలిగిందంటే వాళ్ళు ఎప్పటికీ నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వాళ్ళు కాదు దేవుడు తన కృపలో మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేయకమునుపు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ప్రభునందు ప్రేమిన వాళ్ళారా 27 ఆదివారం జూన్ నెలలో ఉన్నాం రాబోయే శనివారం అనగా 3వ తారీఖు జూలై నెల ఇండియన్ క్రిస్టియన్ డే క్రీస్తు శకం అనగా క్రిస్టియన్ ఎర ఈ శకంలో మొదటి శతాబ్దంలో 72వ సంవత్సరం జూలై 3వ తారీఖున మనకందరికీ కూడా భారతదేశంలో క్రైస్తవత్వం అనేటువంటిది తోమా ద్వారా వచ్చింది కాబట్టి చాలామంది కూడా ఆ దినము నుంచే క్రైస్తవత్వం అనగా జూలై 3వ తారీఖు 72వ సంవత్సరం క్రీస్తు శకం అనగా ఇప్పటికి దాదాపుగా 2000 సంవత్సరాల కిందట తోమా ద్వారా మన భారతదేశానికి రక్షణ వచ్చి ఆయన హతసాక్షిగా మరణించాడు కాబట్టి ఆయన విత్తినటువంటి విత్తనమైనటువంటి దేవుని వాక్యం ప్లస్ ఆయన శరీరమే ఒక గోధుమ గింజగా ఆయన నాటబడ్డాడు కనుక భూమిలో చంపబడ్డాడు సమాధి చేయబడ్డాడు ఎక్కడ చెన్నైలో కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ డేగా జూలై 3వ తారీఖున మీరందరూ మీ డినామినేషన్స్లో మీ సంఘాల్లో తప్పనిసరిగా భారతదేశానికి ఒక సందేశం వెళ్ళేటట్టుగా టుడే జూలై 3rd ఈజ్ ఇండియన్ క్రిస్టియన్ డే భారతీయ క్రైస్తవ దినం జూలై 3వ తారీఖున అని మీరందరూ మీ సంఘాల్లో మీ డినామినేషన్స్ ద్వారా మన భారతదేశానికి ఒక మెసేజ్ అందించాలి తోమా యేసుప్రభు ప్రత్యక్షంగా చూచినవాడు యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ఉన్నవాడు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించగా హిందువులుగా ఉన్న మేమందరం కూడా యేసుప్రభు నమ్ముకొని క్రైస్తవులుగా మారిపోయాం 2000 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో మా భారతదేశంలో అని చెప్పుకుంటూ కోట్ల మంది క్రైస్తవులుగా మారిపోయారు యేసుప్రభు నమ్ముకున్నారు మత ప్రచారం కాదు రక్షణ పాపక్షమాపణ విడుదల విమోచన యేసుక్రీస్తులో పొందుకున్నారనే సాక్ష్యం సందేశం దయచేసి మీరందరూ మీ సంఘాల ద్వారా మీరు వ్యక్తిగతంగా కుటుంబాల ద్వారా మీ డినామినేషన్ ద్వారా మన యావత్ భారతదేశానికి ఈ సమాచారం అందించి జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే భారతీయ క్రైస్తవ దినోత్సవం తప్పకుండా మీరు జరుపుకొని నీతిమంతుడైన తోమాని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని బట్టి యేసుప్రభువారిని గణపరచాలని
ప్రేమ తో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను పరిశుద్ధుడా మీకు వందనాలు వాక్యం విత్తబడింది దయగల హస్తముతో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాలని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పరమ తండ్రైన దేవునిక ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం చేరడం మనకందరికి నాయనను ప్రేమించి ప్రతి బిడ్డకను నాజరేట్ మినిస్ట్రీస్ కు నాజరేట్ సంఘానికి సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడైయుండును గాక ఆమేన్.